శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి ఈ డిసెంబర్ 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, వీరికి కుటుంబ స్థానంలోనే మనకు కనబడుతుంది ఈ షష్ఠగ్రహ కూటమి కనబడుతుంది, అది రాబోతుంది. తర్వాత వృషికంలోకి కుజుడు కూడా ప్రవేశిస్తాడు. తర్వాత కుజుడు స్వయంగా ప్రవేశించడానికి మోర్ డైనమిక్గా సక్సెస్ఫుల్గా ఏదో ఆస్తులు కొనాలని, ఐశ్వర్యాలు కొనాలని, లేకపోతే ఏదో అగ్రిమెంట్స్ చేయాలని, తర్వాత ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని భూమి మీద, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఉంది కాబట్టి అందులో ఆ విషయానికి ఆ గ్రహ కూటమి యొక్క ప్రభావం పాజిటివ్గా జరగాలి అంటే ఖచ్చితంగా అభిషేకము, నిత్య అభిషేకము, శివునికి నిత్య అభ్యాసం చేయడం అనేది కానీ, ఏదైనా రకంగా పాలతో అభిషేకం కానీ, క్షీరంతో కానీ, నీళ్లతో కానీ, ఏదో ఒక దానితో చక్కగా నిత్యం అభిషేకం చేసుకోవడానికి 15 రోజులు చాలా అవసరం. కుటుంబం అన్నా, ధనం అన్నా, వాక్ అన్నా, విద్యాస్థానం అన్నా ద్వితీయ స్థానమే అంటాం. అటువంటి స్థానంలో ఇంకా అద్భుతంగా 6 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి అంటే ఏ గ్రహం ఎలా పలికిస్తుందో తెలియదు వృషిక రాశి వారికి. సో చాలా నిదానం, పేషెన్స్గా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే వీళ్ళ మాటే యుద్ధం, అంచేత వీళ్ళు ఏం మాట్లాడడం యుద్ధంలా ప్రవేశిస్తున్నమాట. సో మాటనే మనం చాలా కంట్రోల్లో చేసుకోవాలి, వాక్ చాతుర్యాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఈ 15 రోజులు ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. దాన్ని కంట్రోల్ అవడానికి మనస్సు, వాచ కర్మణ, ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఏ విధంగా మనం చేస్తాం, అదేవిధంగా అయ్యవారు అభిషేకం చేసుకుంటూ, అభిషేక తీర్థం తీసుకుంటూ నిత్యం ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడడం, అభిషేకం చేయడం, కొన్ని పాజిటివ్ ఎనర్జీ రావడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్రం వారికి నిత్యం ఆ అభిషేకం అనేది ప్రతిరోజు అవ్వడం చాలా అవసరం పడుతుందన్నమాట. కానీ ఈ బుధుడు అనేవాడు కూడా అక్కడ కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొంత దోషం ఉంటుందన్నమాట. బుధుడు కూడా వాక్చాతుర్యం ఇచ్చేవాడు, ఒక మేధస్సును వాడించేటట్టు చేసేవాడు కూడా. ఆ మేధస్సు బలహీన పడిపోతే తీసే నిర్ణయాల్లో తేడా వచ్చేస్తుందన్నమాట. అంచేత డెఫినెట్గా అభిషేకం, అభిషేకం తీర్థం తీసుకుంటే ఆ మేధస్సు ఎక్కడికి పోకుండా అలా ఉంటుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు వస్తే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి మాత్రం మంచి సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకే బాగా కనిపిస్తుంది ఈ అభిషేకం చేయడం వల్ల. ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ ఉంటే రాస్తే మాత్రం, అలాగే కొంతమంది ఫారెన్ వెళ్ళడానికి కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మటు మాట మాట కన్ఫ్యూజన్ అవ్వడము, నిర్ణయంలోని తేడా రావడము, దానివల్ల నేను ఇలా చెప్పి ఇలా చెప్పాను అవమానపడడం, ఇవన్నీ రాజకీయ వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏళ్ళాడు శని తృతీయ స్థానంలో ఉన్నాడు, అంటే ఎండింగ్ స్టేజ్లో కూడా అక్కడ కనిపిస్తున్నాడు శని ప్రభావము. వెళ్తూ వెళ్తూ మంచి చేస్తాడంటారు, కానీ ఇలా 6 గ్రహాల కుటుంబం వచ్చిన కూర్చుంటే ఎవడైనా సరే మంచి చేయాలనుకున్నవాడు కూడా కొంచెం ఆలోచిస్తాడు. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు 15 రోజులు అభిషేకం అనేది దృష్టిలో పెట్టి చేసుకుని ముందుకెళ్ళగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849-6444, 888-555-9147, 888-555-9148.